కావలి పట్టణంలో సోమవారం వేకుజాము నుంచి భారత బంద్ కొనసాగింది. అఖిల పక్షం పిలుపు మేరకు సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నేతలు తెల్లవారుజామున పార్టీ జెండాలతో రోడ్ల మీదకు వచ్చి వాహనాలను అడ్డుకున్నారు. తెలంగాణ ఏపీఆర్టీసీ బస్సులను అడ్డుకొని ధర్నా చేపట్టారు. బంద్కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయాలని కోరారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కండ్లగుండ మధుబాబు నాయుడు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని దుయ్యబట్టారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేసి సామాన్యులపై పెనుభారం మోపుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు పెంచలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల వెంకట్రావు, అఖిలపక్షం కార్యకర్తలు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు భారత బంద్కి పిలుపునిచ్చిన అఖిలపక్ష కమిటీ నేతలందరూ కూడా ఈరోజు భారత్ బంద్లో ఈ కావల్లో అఖిలపక్ష కమిటీ నేతృత్వంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు పెట్రోలు, డీజిల్ ప్రభుత్వాన్ని, రైతులను కానీ సామాన్య జనాన్ని కానీ నడ్డి విరిచే పరిస్థితి తీసుకొచ్చారు. కరోనా సమయంలో ఈరోజు ఒక సైడు పూర్తిగా అద్వానంగా ప్రజలు అల్లాడుతూ ఉంటే ఈరోజు వారి మీద మళ్ళా నడ్డి విరిచినట్టుగా పెట్రోల్, డీజిల్ 30 రూపాయలు ఈ కరోనా సమయంలోనే ఇంచుమించుగా పెంచడం ఎంతవరకు ఈ పరిస్థితులు అని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా రైతాంగ విధానాల్లో ఈరోజు గిట్టుబాటు ధరలు లేవు. పూర్తిగా ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్రంలో కానీ ఫస్ట్ పట్టించే పరిస్థితులు తీసుకొచ్చారు. ఈరోజు రైతన్నకి పురుగు మందులు కానీ అదేవిధంగా యూరియా కానీ కనీసం పురుగు మందులు, యూరియాని కూడా సరఫరా చేసే పరిస్థితి లేదు. గిట్టుబాటు ధర లేదు. ఈరోజు ఎక్కడా కూడా ధాన్యానికి సరైన పరిస్థితుల్లో మనకి మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.